ఇది కంప్లీట్ గా మనకి స్లైడ్ చేసుకోవచ్చు మెటల్ మెష్ అంటే మెటల్ మెష్ టోటల్ గా మెటల్ తో ఉంటుంది ఆ हेलो गाइस वेलकम बैक टू जिंदगी अनलिमिटेड हाउ आर यू ऑल ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్ లో ఇప్పటివరకు ఎప్పుడు కవర్ అవని టాపిక్ అన్నమాట ఇవాల్ వచ్చేసి నేను హనుమాన్ స్క్రీన్స్ ఫ్యాక్టరీ లో ఉన్నానండి హనుమాన్ స్క్రీన్స్ అనగానే ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా ఒక 6 మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కంప్లీట్ గా మస్కిటో మెష్ డోర్స్ పెట్టించాం అన్నమాట విండోస్ కి ప్లస్ డోర్స్ కి ఆ బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకున్నాను చాలా మంది హనుమాన్ స్క్రీన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి పెట్టించుకున్నారు అండ్ చాలా మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారన్నమాట మన ఛానల్ నుంచి ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను అసలు మస్కిటో మెష్ డోర్స్ అనేవి ఎలా ఫ్యాక్టరీలో తయారు చేస్తారో అనేవి చూపిస్తాను ఇవాల్టి మెయిన్ టాపిక్ ఏంటి అంటే పార్టిషన్ ఈ మధ్య కాలంలో కొత్త రకమైన పార్టిషన్స్ అనేవి వచ్చాయండి అవి మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అనేసి నేను ఈ వీడియోని ప్లాన్ చేశాను పార్టిషన్ అనగానే మనం ఎలా ఊహిస్తామంటే ఒకటి తయారు చేయించుకొని తెచ్చి ఒక పార్షియల్ వాల్ లాగా పెట్టుకుంటాము అనేది మనందరికీ తెలిసిందే బట్ దాన్ని మూవ్ చేసేయొచ్చు ఏదైనా అవసరం ఉన్నప్పుడు దాన్ని స్లైడ్ చేసి పక్కన పెట్టొచ్చు అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ అన్నమాట సో దీని గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుందాం చూడగానే నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యానండి అంటే నేను కూడా ఎప్పుడు అనుకోలేదన్నమాట పార్టిషన్ అనేది ఇంత ఈజీగా ఇంత కంఫర్టబుల్ గా ఉంటుందా అనేసి అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ దీని గురించి మనం ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది తీసుకుందాము ఆఫ్ కోర్స్ ప్రైసెస్ కూడా చెప్తాను అలానే ఇంకా మస్కిటో స్క్రీన్స్ లో కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ కూడా యాడ్ అయ్యాయి అన్నమాట అవి కూడా తెలుసుకుందాము అండ్ లాస్ట్ లో నేను ఇంతకు ముందు చేసిన మస్కిటో మెష్ డోర్స్ మీద వీడియో చేశాను కదా అది కూడా లింక్ చేస్తాను చూసేయండి అండ్ ఇదంతా కూడా ఫ్యాక్టరీ అన్నమాట అసలు ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది ఈ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి ఎలా వర్క్ చేస్తారు అది కూడా చూద్దాము ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ టు నో నార్మల్ గా మనకు అసలు ఫ్యాక్టరీస్ కి వెళ్ళడము అండ్ అక్కడ ఎలా వర్క్ జరుగుతుంది అని చూసే అవకాశం అనేది అందరికి రాదు సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి सो ई प्लीटेड डिवाइडर्स लो चेसी फर्स्ट वन हनीकॉम मॉडल अंड सेकंड वन चेसी पीवीसी अन्नमाट रेंडिटी गुरिंची तेलुसुकुंदाम एदी एवरिंटिकि सूट अवुतुंदी इवन्नी कूडा तेलुसुकुंदाम फर्स्ट वन वच्चेसी हनीकॉम मॉडल अंडी दींट्लो उन्न स्पेशल स्ट्रक्चर वल्ल एंटी अंटे बयट नुंची एंड लोपल राकुंडा लोपल उन्न एसी कूलिंग बयटिकि वेल्लकुंडा उंटुंदन्नमाट दानि वल्ल मनकि करेंट चाला आदा अवुतुंदी विंडोस की इदि चाला बागा सूट अवुतुंदंडी दीनिकि उन्न मंची अपीरेंस वल्ल इंटीरियर्स की कूडा चाला अंदंगा उंटुंदन्नमाट अलाने मनं ब्लाइंड्स बदुलु इदि पेट्टिंचुकोवच्चु ब्लाइंड्स की मनं सेपरेट गा खर्चु पेट्टाल्सिन अवसरं अनेदि उंडदु एंत ब्लाइंड्स पेट्टिंचुकुन्ना गानी सैड्स नुंची मनकि एसी बयटिकि वेल्लडमु अंड बयट उन्न वेडि जरूत उदे मन की चूडा का पटा असल मोतम लुक् वैज पर्फेक्ट उन्मा सो ब्लाइंड्स कर्टन बदल समर इधे इंस्टा चुस्कान ट्रई ची अला इप्ड मन मस्किटो मेश डोर तो दी कांबिनेशन पेन నాకన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ మనం కాంబినేషన్స్ లో డోర్స్ పెట్టినా గాని ఎక్కడ కూడా బల్కినెస్ అనేది ఏమీ లేదు అసలు తెలియట్లేదు అన్నమాట అక్కడ రెండు రకాల డోర్స్ ఉన్నాయి ఒక సైడ్ స్లైడ్ అవుతే మస్కిటో మెష్ డోర్ వస్తుంది ఇంకో సైడ్ స్లైడ్ చేస్తే హనీకోమ్ వస్తుంది అని కూడా తెలియట్లేదు అంత చక్కగా సీమ్లెస్ గా వీటిని ఫిక్స్ చేశారు అన్నమాట మన మోడర్న్ ఇంటీరియర్స్ కి చాలా బాగా సూట్ అవుతుంది సమ్మర్ కి అయితే ఇది మస్ట్ ఇప్పుడు కలర్స్ అయితే ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఫ్రేమ్ కూడా మేము మార్చుకోవాలి అంటే ఈ ఫ్రేమ్ లో కలర్స్ ఉంటాయా ఫ్రేమ్ లో కూడా 4 కలర్స్ ఉన్నాయి ఓకే మనకి సెపరేట్ మనకి సెపరేట్ కోటింగ్ కూడా కావాలంటే కూడా చేస్తాము అది సెపరేట్ ఛార్జ్ అవుతుంది ఓకే మనకడ రెగ్యులర్ కలర్స్ అయితే 4 ఉన్నాయి మేడం వైట్ ఉందా యా వైట్ ఉంది డార్క్ బ్రౌన్ ఇది డార్క్ బ్రౌన్ ఉంటారు వైట్ ఉంది టీ కోట్ అండ్ హనీ గోల్డ్ ఉంటుంది ఓకే ఓకే సో మనకి ఏ కలర్ తీసుకుంటున్నామో ఆ కలర్ ప్రొఫైల్ అనేది మనం పెట్టుకోవచ్చు దీంతోటి ఓకే నైస్ మనకి విల్లాస్ లో
ఫస్ట్ ఫ్లోర్ లో ఒక రూమ్ ఉంటుంది కదా, హాల్ ఫస్ట్ ఫ్లోర్ లో మెట్ల మీదకి వెళ్ళగానే అక్కడ మనం ఏసీ పెట్టించుకున్నాం అనుకోండి, ఆ ఏసీ ఇలా మనకి మెట్ల దగ్గరికి, కిందకి వెళ్లే దగ్గర మెట్ల దగ్గరికి అండ్ పైకి వెళ్లే దగ్గర మెట్ల దగ్గరికి అలా వేస్ట్ గా పోతూ ఉంటుంది. అలా వెళ్లకుండా కూడా మనము హనీకోమ్ తోటి ఒక పార్టిషన్ పెట్టించుకున్నట్లయితే ఏసీ అనేది బ్లాక్ అయిపోతుంది, ఓన్లీ ఆ హాల్ వరకే వస్తుంది, చల్లగా ఉంటుందండి. ఇదంతా ఏంటంటే సమ్మర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి చల్లగానూ ఉంటుంది ప్లస్ మనకి కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే మనకి ఏసీ వేస్ట్ గా పోతుంది లేదంటే బయట నుంచి వేడి వస్తుంది అనుకుంటామో అక్కడ మనం ఇలాంటి పార్టిషన్స్ పెట్టించుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూసిన హనీకోమ్ వన్ వచ్చేసి మనకి ఇలాంటి చోట్ల ఏసీ బ్లాక్ చేయడానికి, బయట నుంచి ఎండ రాకుండా మనం విండోస్ కి పెట్టించుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక పార్టిషన్ చూపించబోతున్నాను, అదైతే అసలు మైండ్ బ్లోయింగ్. నార్మల్ గా మనకి ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ ఉంటున్నాయి కదా అందరి ఇళ్లలో, నాకు కూడా ఓపెన్ కిచెన్ అంటేనే చాలా ఇష్టం. సో ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నప్పుడు ఏమైందంటే ఒక్కోసారి మనకి హాల్లో ఎవరైనా కూర్చొని ఉన్నప్పుడు మనం కిచెన్ ని క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాము, లేదంటే ఇంట్లో ఏదైనా పూజ జరుగుతుంది అనుకోండి ఆ టైంలో కూడా ఒక పార్ట్ వరకు మనకి సెపరేట్ గా గెస్ట్ల వరకు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు టెంపరీగా వేసుకోవడానికి ఒక పార్టిషన్ ఉందండి, చాలా బాగుందన్నమాట. అంటే మనకి ఎప్పుడైతే వేరే వాళ్ళు వస్తారో అప్పుడు మనం పార్టిషన్ వేయొచ్చు, లేదంటే మనం దాన్ని ఇలా జరిపేసామంటే అసలు ఏమీ కనపడదు, మళ్ళీ ఓపెన్ హాల్ అండ్ ఓపెన్ కిచెన్ అయిపోతుంది అనమాట. దాని గురించి తెలుసుకుందాం. ఇది ఏ మెటీరియల్ తో చేశారండి? పీవీసీ మెటీరియల్. ఇది కంప్లీట్ గా మనకి స్లైడ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ కూడా వస్తుంది, మ్యాగ్నెట్ లాక్ వస్తుంది. ఓకే, సో మనం ఇది టూ సైడ్స్ పెట్టుకోవచ్చు, టూ సైడ్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదే మనకి హాల్ కి పార్టిషన్ అనుకోండి, మనం పెట్టించాలనుకునేది పైన ఇలా ఫ్రేమ్ ఇస్తారు, ఫ్రేమ్ ఇస్తారు, ఇటు నుంచి ఒకటి వస్తుంది, ఇటు నుంచి ఒకటి. ఓన్లీ మనకి కిచెన్ ఒకటే మూసుకోవాలి, చిన్న గోడ ఉంది అంటే సింగిల్ పెట్టించుకుంటే సరిపోతుంది. సో రెండు పెట్టించుకున్నాం అనుకోండి, ఇదేంటంటే ఇలా మ్యాగ్నెట్ ద్వారా క్లోజ్ అయిపోతుంది. సో మనకి ఇంకా ఏమాత్రం కూడా కనబడదు అనమాట. అసలు నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. మనకి కావాలనుకున్నప్పుడు ఓపెన్ హాల్ లో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఓపెన్ ఉంటుంది, ఓపెన్ గా ఉంటుంది, అంటే ట్రాక్ ఎవరైనా అలవాటు లేని వాళ్ళు, పెద్దవాళ్ళైనా కాల్ కి టచ్ అయ్యి కింద పడిపోతారు. అవును, అయినా అసలు ట్రాక్ ఉంటే మనకు అక్కడ పార్టిషన్ ఉంది అని తెలిసిపోతుంది కదా, తెలియొద్దు అనేదే ఐడియా. సో మనకి కింద కూడా ఏం ట్రేసెస్ లేవు కాబట్టి ఈ ఫ్రేమ్ ఒక్కటి మనం ఇంట్లోకి ఇంటీరియర్ కి సూట్ అయ్యే కలర్ తో చేంజ్ చేసుకున్నామంటే దీన్ని ఇంకా ఇలా నెట్టేసుకుంటే అసలు మనకి పార్టిషన్ ఉందని కూడా ఎవరికి తెలీదు. నైస్. ఇప్పుడు దీంట్లో ఏమన్నా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా? యా, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మేడం. మనకు టూ థిక్నెస్ తో వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి 12 mm మేడం. ఓకే, 12 mm వస్తుంది. ఫినిషింగ్ నీట్ గా ఉంటది మేడం, ఇలా ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. రోలర్స్ వస్తాయి, ఈ రోలర్స్ అనేది పైకి వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోతాయి. ఓకే, అండ్ ఇది 6 mm మేడం. ఇది సన్నగా ఉంది, సన్నగా ఉంటుంది, ఇలా ఫినిషింగ్ వచ్చేస్తుంది. దీనికి కూడా రోలర్స్ ఉంటాయి, సేమ్ మెటీరియల్ ఉంటుంది మేడం. ఓకే, గేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం మనకి పెద్దగా ఓపెన్ గా ఉన్న ఏరియాలో ఇదైతే బెటర్ ఉంటుంది, చిన్నగా ఉన్న కడ ప్లేసెస్ లో ఇది బెటర్ మేడం. రైట్ రైట్. అంటే మనకి బల్కీగా లేకుండా ఉంటుంది చిన్న ఏరియాస్ లో. అండ్ మన ఇంటీరియర్స్ ని బట్టి మనం కలర్స్ చూస్ చేసుకోవచ్చు. ఈ రెండు కలర్స్ ఇన్ఫాక్ట్ బాగానే ఉన్నాయి. వీటిలో మళ్ళీ కలర్స్ ఉన్నాయి, ఇందులో అయితే మనకి 3 colors ఉన్నాయి. ఇందులో 3 colors అవైలబుల్ ఉన్నాయి, ఇందులో వైట్ కలర్ అవైలబుల్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇంటీరియర్స్ వచ్చేసి ఎయిదర్ మనకి వుడ్ కలర్ వామ్ కలర్స్ వస్తున్నాయి, లేదంటే వైట్ వస్తుంది, కాబట్టి ఎనీ కలర్ విల్ బి ఫైన్. అండ్ దీనికి హ్యాండిల్ కూడా వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. దీని ప్రైసింగ్ ఎలా ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 350 పర్ SFT ఉంటది మేడం. 350 పర్ SFT, 6 mm, 6 mm. 12 mm ది వచ్చేసి 400 పర్ SFT మేడం. 400 పర్ SFT 12 mm ది? Yes మేడం. ఓకే, అలానే ఇప్పుడు మామూలుగా లోకల్ లో గానీ లేదంటే నాన్ లోకల్ వాళ్ళు అయినా సరే మీరు వాళ్ళు అప్రోచ్ అయ్యారనుకోండి, చేసిస్తారా? ఓకే, చార్జెస్ అనేది వాళ్ళు పే చేసుకోవచ్చు. ఓకే, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేవి మనం కస్టమర్ బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి వచ్చేసి మెజర్మెంట్ తీసుకుంటారు, ఆ తర్వాత తయారు చేసి పెడతారు. ఓకే, సేమ్ లైక్ మస్కిటో డోర్స్. ఓకే, అండ్ హనీకోమ్ చూసాం కదా, దాని ప్రైసింగ్ ఎలా ఉంటుంది? హనీకోమ్ లో కూడా మనకి 2 thicknesses ఉన్నాయి మేడం. మనం ఇప్పుడు ఇంతకుముందు చూసింది ఏమో 32 mm ది, అందులో 25 mm కూడా వచ్చింది మేడం. ఓకే, ఆ 25 mm వచ్చేసి 350 పర్ SFT, 32 mm వచ్చేసి 400 పర్ SFT మేడం. ఓకే, ప్రొఫైల్ అంటున్నారా? 32 అండ్ యా, ప్రొఫైల్ థిక్నెస్, ప్రొఫైల్ థిక్నెస్. Yes మేడం. సో హనీకోమ్ లేయర్ వచ్చేసి సేమ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది, లేయర్ వచ్చేసి సేమ్ ఉంటుంది, థిక్నెస్
ప్రొఫైల్ ఎలాంటి తీసుకుంటే దాన్ని బట్టి మనకి ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో పార్టిషన్స్ విత్ ప్రైసింగ్ తెలుసుకున్నాం కదా. మొత్తం ప్రైసింగ్ డీటెయిల్స్ మళ్ళీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను, చూసుకోండి. మీరు ఏ ఊర్లో ఉన్నా కానీ, పాన్ ఇండియా వైడ్ ఎక్కడ ఉన్నా కానీ, మీరు వీళ్ళకి ఒకసారి కాల్ చేసి అప్రోచ్ అయ్యి మొత్తం మెజర్మెంట్స్ అవన్నీ మాట్లాడుకొని తెప్పించుకోవచ్చు అనమాట. స్క్రీన్ మీద నేను నంబర్స్ ఇస్తూ ఉంటాను, చూసుకోండి. అండ్ లాస్ట్ టైం నేను మస్కిటో స్క్రీన్స్ వీడియో పెట్టాను కదా, ఆ తర్వాత చాలా మంది అడిగారనమాట అక్క లాక్ ఉంటే బాగుంటుంది అనేసి. సో హనుమాన్ స్క్రీన్స్ వాళ్ళు ఆ ఐడియాని డెవలప్ చేసి లాక్ ని కూడా తయారు చేశారండి. లాక్ సిస్టమ్ వచ్చేసి ఓన్లీ హనుమాన్ స్క్రీన్స్ లోనే అవైలబుల్ ఉందన్నమాట. సో ఎవరైతే మస్కిటో మెస్టోర్స్ పెట్టించుకోవాలి విత్ లాక్ అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే హనుమాన్ స్క్రీన్స్ ని కాంటాక్ట్ అవ్వండి. లాక్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. గణేష్ గారు, ఫస్ట్ అయితే అసలు లాక్ ఎలా ఉంటుందో చూద్దాము, ఒకసారి వేసి చూపిస్తారా? మనకి ఇది ఇన్సైడ్ నుంచి వస్తుంది మేడం. ఓకే, లోపల నుంచే వస్తుంది, బయట నుంచి మనకేం తెలియట్లేదు. ఓకే, నేను లోపలికి వస్తాను అయితే. ఒకసారి క్లోజ్ చేయండి. ఓకే, ఇది లాక్. yes మేడం, ఇది లాక్. మనకి ఇలా అంటే లాక్ అయిపోయింది, ఇప్పుడు రాదు. ఓకే, మళ్ళీ మనం అన్లాక్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఓన్లీ హనుమాన్ స్క్రీన్స్ వాళ్ళ దగ్గరనే హ్యాండిల్స్ అవైలబుల్ ఉండేయండి, అందుకే మన వ్యూవర్స్ చాలా మంది పెట్టించుకున్నారు. హ్యాండిల్ ఉండడం వల్ల తీయడం పెట్టడం అనేది ఈజీ ఉంటుంది అనమాట, ఓపెన్ చేయడం వేయడం అనేది. దీన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో హ్యాండిల్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మన వ్యూవర్స్ చాలా మంది లాక్ అడిగారు, లాక్ కూడా వచ్చేసింది. సో లాక్ వేసుకోవడం వల్ల కాస్త సెక్యూరిటీ ఉంటుందండి. సో లోపల మనం ఉంటాం కదా, మనం వచ్చి లాక్ తీసే వరకు కూడా బయట నుంచి ఎవరు డోర్ ఓపెన్ చేయలేరనమాట. ఈవెన్ దో ఇది స్క్రీన్ డోరే అయినా సరే బయటి వాళ్ళు ఓపెన్ చేయలేరు. సో దిస్ ఈజ్ రియలీ గుడ్. ఇంకా ఎలాగో మాకు స్క్రీన్ డోర్ కూడా చూపించారు కాబట్టి దీని ప్రైసింగ్ కూడా ఒకసారి చెప్పేస్తారా? సో ఇందాక మనం 25-32 mm అని మాట్లాడుకున్నాం కదా, దీని గురించి చెప్పారు మీరు. yes ma'am. ఓకే, ఈ థిక్నెస్ బట్టి. ఓకే, 25 mm వచ్చేసి ఎంత ఉంది ప్రైస్? 250 per SFT మేడం. 250 per SFT. ఓకే, అండ్ 32 ఉంటది మేడం మనకి హెవీ గేజ్ లోకి. అది మనకి బాల్కనీస్ లో మెయిన్ గా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, బాల్కనీస్ కి ఎందుకంటే మనకి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి, గాలి వస్తూ ఉంటుంది కాబట్టి వాల్స్ తో ఉంటుంది కాబట్టి దానికి 32 mm కి వెళ్ళొచ్చు మేడం. అది బెటర్. 300 per SFT. 50 rupees. సో స్క్రీన్ డోర్ చూసారు కదండి, దాంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. కొన్ని పిక్చర్స్ నేను వీలైతే డిస్ప్లే చేస్తాను పక్కన, కలర్స్ అనేవి చేంజ్ కూడా అవుతూ ఉంటాయి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మస్కిటో మెష్ డోర్లో కూడా మనం ఈ లాక్ అనేది మెయిన్ డోర్కి పెట్టించుకుంటే సరిపోతుంది, ముందు డోర్ వెనుక డోర్ అలా పెట్టించుకోవచ్చు అనమాట. ఇంకొక కొత్త రకం డోర్ వచ్చిందండి, ఇవాళ అన్ని న్యూ థింగ్సే చూపిస్తున్నాను నేను. మెయిన్ డోర్ ఇలా స్క్రీన్ డోర్ పెట్టించుకోండి అని నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినప్పుడు చాలా మంది పెట్ ఫ్రెండ్లీ కాదు కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా అనేసి అన్నారనమాట. సో ఆ ఐడియాని కూడా డెవలప్ చేసి హనుమాన్ స్క్రీన్స్లో ఒక కొత్త రకం డోర్ని ఇన్వెంట్ చేశారు. ఆ డోర్ వచ్చేసి కంప్లీట్లీ పెట్ ఫ్రెండ్లీ అండ్ చిన్నపిల్లలు ఉన్నా కానీ ఏమాత్రం పాడవద్దు అనమాట. దాని గురించి కూడా తెలుసుకున్నాము. ఇది వచ్చేసి పెట్ ఫ్రెండ్లీ అండ్ స్ట్రాంగ్ డోర్ అని చెప్పారు కదా, స్క్రీన్ డోర్ ఒకసారి చూపిస్తారా? ఇది వచ్చేసి మెటల్ మెషిన్. మెటల్ మెష్, టోటల్ గా మెటల్ తో ఉంటుంది. ఇది బాగుంది ఈ ఐడియా. చాలా మంది మా వ్యూవర్స్ చాలా మంది లాస్ట్ టైం స్క్రీన్ డోర్ చూసి చాలా పల్చగా ఉంది కదా అన్నారు. యాక్చువల్గా అవి పల్చగా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం రాలేదు, కానీ జస్ట్ ఒకవేళ ఐడియా ఉంటే ఇది పెట్టించుకోవచ్చు స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే. సో దీనికి లాక్ కూడా వస్తుంది. లాక్ కూడా వస్తుంది. ఓకే, ఈ ఫ్రేమింగ్ చాలా థిక్ ఉంది కదా. ఫ్రేమ్ వచ్చేసి మనకి థిక్నెస్ థిక్ ఎక్కువ ఉంటుంది మేడం, ఎందుకంటే మనకి ఇదంతా మెటల్ తో ఉంటుంది, దానికి వేసే దాన్ని సపోర్ట్ చేయాలి అనేసి చాలా థిక్ ఫ్రేమ్ ఇచ్చారు. చాలా థిక్ వచ్చింది. మెయిన్ డోర్స్ కి చాలా బాగుంటుంది అనిపించింది అండి నాకు. అండ్ ఈ డోర్ వచ్చేసి అసలు ఇలాంటి డోర్స్ స్క్రీన్ డోర్స్ నేను ఎక్కడ చూడలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట. ఒకవేళ మీరు మస్కిటో స్క్రీన్ డోర్స్ అండ్ సెపరేట్గా అసలు మెయిన్ డోర్కి సెపరేట్గా స్ట్రాంగ్గా పెట్టించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ డోర్ చూసాక నాకు ఐడియా వచ్చింది. నార్మల్గా మనం స్క్రీన్ డోర్స్ పెట్టించినా కానీ గ్రిల్ కూడా పెట్టించాలి అనుకుంటాము, లేదంటే చాలామంది ఏమనుకుంటారంటే బయట వుడ్ డోర్ పెట్టేసి దానికి మస్కిటో స్క్రీన్ పెట్టిస్తే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది కదా అనుకుంటారు.
దానికంటే కూడా ఇది ఇంకా స్టాండర్డ్ గా ఉందండి. ఇది వచ్చేసి మనకి స్క్రీన్ డోర్ కమ్ మనకి గ్రిల్ లా కూడా యూస్ అవుతుంది. ఇది మెటల్ కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మనం గ్రిల్ డోర్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ ఫ్యాక్ట్ ఐరన్ గ్రిల్స్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ కూడా అవుతాయి అండ్ ఇంకా అవుట్ డేటెడ్ కూడా అయిపోయింది కాబట్టి దాన్నే ఇంకాస్త ట్రెండీగా చేయించుకోవాలి అంటే యు కెన్ గో ఫర్ దిస్. సో హనీ కోమ్ దాంట్లో ఇంకో కలర్ కనిపించిందండి, వెతుకుతుంటే చూపిద్దాం అనేసి తీయించాను. ఇది గ్రే కలర్ బల్లే ఉంది. అసలు వైట్ కలర్ కాంబినేషన్ లో సూపర్ క్లాసీ ఉంది. అంటే మనం ఇలా ఫ్యాక్టరీలో చూపిస్తున్నాం కాబట్టి మీకు తెలియట్లేదేమో కానీ ఇంటీరియర్స్ లో దీన్ని మనం పెట్టి చూస్తే మాత్రం చాలా మంచి లుక్ వస్తుందండి. బాగుంది. అండ్ నేను అబ్జర్వ్ చేశాను గణేష్ గారు, దీనికి దానికి డిఫరెన్స్ అన్నమాట. దీనికి వచ్చేసి మనకి మొత్తం అన్ని సైడ్ ల ఫ్రేమింగ్ వచ్చేసింది. yes madam, టోటల్ గా మనకి 4 సైడ్స్ ఫ్రేమ్ వస్తుంది. ఓకే, మనకి ఇది పివిసి కి వచ్చేసి టాప్ అండ్ అవుట్ సైడ్స్ ఏ ఉంటాయి, కింద ట్రాక్ కింద లేదు ట్రాక్. సో ఇంకా ఇది వచ్చేసి మనకి కింద ట్రాక్, ఇది వచ్చేసి మనకి ఎక్కడైనా ఏసీ బ్లాక్ చేయాలన్నా విండోస్ కి యాజ్ ఏ పార్టీషన్ బాగుంటుంది. అసలు కనబడకుండా ఉండాలంటే మాత్రం ఇంకా పివిసి ది అయితే చాలా బాగుంటుంది. కింద అసలు తెలియని కూడా తెలియదు. అండ్ ఇంకొకటి మన రూఫ్ సైజ్ వచ్చేసి ఒక్కొక్క ఇంట్లో ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు కింద నుంచి పైదాకంటే కొంతమంది 12 ఫీట్ ఉండొచ్చు, కొంతమంది 9 ఫీట్ ఉండొచ్చు. సో ఇది ఎంత హైట్ కన్నా చేస్తారా? మనకి ఇది 6mm లో వచ్చి 7 ఫీట్ వరకు అవైలబుల్ గా ఉంది మేడం. ఓకే, మనకి ఇంకోటి 12mm చూపించాను అది వచ్చేసి మనకి 10 ఫీట్ హైట్ వరకు 10 ఫీట్ వరకైనా పెట్టించుకోవచ్చు. ఓకే, హనుమాన్ స్క్రీన్స్ వాళ్ళకి బాలయనగర్ లో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందండి. అక్కడే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మస్కిటో మెష్ డోర్స్ కానీ స్లైడింగ్ డోర్స్ కానీ సెపరేటర్స్ కానీ ఇవన్నీ కూడా మన ఇళ్ళకి లగ్జరీ కాదు, మస్ట్ హ్యావ్ అన్నమాట. కొత్త ఇల్లైనా పాత ఇల్లైనా రెనోవేట్ చేస్తున్న ఇల్లైనా దేనికైనా కానీ ఇవి కంపల్సరీ. ఇంకా మిగిలినవన్నీ లగ్జరీస్ ఏమో కానీ ఇవి లగ్జరీస్ కాదు, ఎలాగైనా మనం తీసుకోవాల్సిందే. ఆ తీసుకునేది ఏదో మనం మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల మనకి చాలా తక్కువకే మంచి క్వాలిటీ ఐటమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉన్నా వేరే చోటు ఉన్నా సరే ఎలా మీరు మీ ఇంటికి తెప్పించుకోవాలి, ఎలా పెట్టించుకోవాలి, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు. మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి మన కామెంట్ బాక్స్లో కూడా పెట్టచ్చు, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో ఎక్కడున్నా కానీ మీరు పెట్టించుకోవచ్చు. అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి తీసుకొస్తారు, ఏ మాత్రం కూడా స్క్రాచెస్ అనేవి పడవు అనమాట. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టించిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది, ఒక్క కంప్లైంట్ కూడా లేదు, ఎలాంటి ఇష్యూస్ రాలేదు, ఈవెన్ ఈ స్క్రీన్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాయన్నమాట. సో డూ ట్రై. మీరు ఎవరైనా ఇంతకు ముందు విన్నారా అసలు దీని గురించి? నేనైతే ఫస్ట్ టైం విన్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇట్స్ రియల్లీ గుడ్ అండ్ చాలా ప్రాక్టికల్గా ఫంక్షనల్గా అనిపించింది అనమాట. లాస్ట్ ఇయర్ నేను మా అన్నయ్య వాళ్ళ విల్లాని మొత్తం కన్వర్ట్ చేశాం కదా, ఇంటీరియర్స్ అన్ని నేనే చేయించి, అక్కడ కూడా ఇన్ఫాక్ట్ మేము చెక్కతోనే చేయించామన్నమాట పార్టీషన్ అనేది. అసలు నాకు అర్థం కాలేదు అప్పుడైతే, అసలు తెలియలేదు నాకు, ఐడియా కూడా రాలేదు ఇలా కూడా ఉంటాయి అనేసి. అది పెట్టించిన తర్వాత ఇప్పుడు మేము అనుకుంటూ ఉంటాము దీన్ని సైడ్ చేసేలా ఉంటే భలే బాగుంటుంది అనేసి, ఎందుకంటే ఒక్కోసారి రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక్కోసారి ఉండదు కదా. సో ఇదైతే చాలా ఫంక్షనల్గా అనిపించింది, ఎక్కడ కూడా గ్యాప్ లేదు, ఇట్స్ లిటరలీ లైక్ ఏ వాల్ అనమాట. సో ఇలాంటివి పెట్టించారు అంటే ఇంకా మన ఇల్లు ట్రెండీగా ఉంటుంది, ఫంక్షనల్గా ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ పెట్టేసేయండి. అండ్ ఫర్దర్గా వాళ్ళు మీ ఇంటికి వస్తారు అండ్ మెజర్మెంట్స్ తీసుకుంటారు అండ్ చేంజ్ ఇస్తారనమాట. ఇంకా మెజర్మెంట్స్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. నేను SFT ప్రైసెస్ అన్నీ మీకు చెప్పాను, అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇంకా మీకు ఇంటీరియర్స్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.